हेलो फ्रेंड्स, वेलकम टू स्वातीस किचन एंड ब्लॉग्स। इवाल्टि वीडियोलो सग्गु बियम हल्वा टेस्टीगा एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु। चाला बागुंटुंदि कम्मगा। मरी रेसिपी चूसे मुंदु मीरु कोत्तगा ना चानल चूस्तुन्नट्लयिते ना चानल नि सब्स्क्राइब चेसुकोंडि। सब्स्क्राइब चेसुकुन्न तर्वात पक्कने वच्चे बेल सिंबल क्लिक चेसि दांट्लो आल अने ऑप्शन नि सेलेक्ट चेसुकोंडि। अलागे मीकु ई टेस्टी रेसिपी नच्चिनट्लयिते वीडियोनि लाइक चेयडं मर्चिपोवद्दु। इप्पुडु सग्गु बियंतो हल्वा एला चेसुकोवालो चूद्दामु। ओक कप्पु सग्गु बियं तीसुकोनि ओक गिन्नेलोकि वेसुकोवालि। नेनु इक्कड चिन्नगा उंटायि कदा ఆ సగ్గు బియ్యం తీసుకున్నాను। వీటిలోకి వాటర్ వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడగాలి। అప్పుడు సగ్గు బియ్యం పైన పిండిలాగా ఉంటుంది కదా, అదంతా పోతుందన్నమాట శుభ్రంగా కడిగితే। ఒక 2 టైమ్స్ కడిగిన తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకొని వీటిని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి। అదే పెద్ద సగ్గు బియ్యం, లావుగా ఉండే సగ్గు బియ్యం తీసుకుంటే మీరు ఒక 2 గంటలైనా నానబెట్టుకోవాలి, కనీసం గంట అయినా నానాలి లావు సగ్గు బియ్యం అయితే। ఇలా హాఫ్ అన్ అవర్ ఈ సన్న సగ్గు బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో దాంతో 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి। దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి 1 స్పూను। ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం దీంట్లోకి వేసేసుకోవాలి। నీళ్లు బాగా మరుగుతున్నప్పుడే మనం సగ్గు బియ్యం అనేది వేయాలి, లేకపోతే ముద్దలాగా అయిపోతాయన్నమాట, సగ్గు బియ్యం ముద్ద కట్టేస్తుంది। ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలంటే జస్ట్ కొద్దిగా సగ్గు బియ్యం మెత్తబడాలి, అలా ఉంటే సరిపోతుందన్నమాట। చిక్కగా అయ్యేంత వరకు ఉడికించొద్దు, జస్ట్ కొంచెం ఇలా చూసారు కదా మంచిగా మెత్తగా ట్రాన్స్పరెంట్ అవుతుంది చూడండి। ఇలా వచ్చేటప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వడకట్టుకోవాలి, స్ట్రైనర్లో వేసేసుకోవాలన్నమాట। ఈ సగ్గు బియ్యాన్ని బాగా చిక్కబడేంత వరకు స్టవ్ మీద ఉంచొద్దు। ఈ విధంగా స్ట్రైనర్లో వేసి వడకట్టిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి। నెయ్యి వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు పలుకులు వేసుకోవాలి। ఈ సగ్గు బియ్యం హల్వాలో జీడిపప్పు 2 కొబ్బరి ముక్కలు వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। 2 కొబ్బరి తప్పకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు। ఈ జీడిపప్పు 2 కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। మీరు కావాలంటే ఇంకా బాదం కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు అదే నెయ్యిలోకి మనం నానబెట్టుకొని వడకట్టుకున్నాం కదా, ఆ సగ్గు బియ్యం వేసేసుకోవాలి। సగ్గు బియ్యం వేసిన తర్వాత నెయ్యిలో బాగా మిక్స్ చేసుకొని 3-4 నిమిషాల పాటు మంచిగా నెయ్యిలో సగ్గు బియ్యంని ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ। ఈ సగ్గు బియ్యం మంచిగా నెయ్యిలో ఫ్రై అయిపోయి సాఫ్ట్గా అయిపోతుంది, ఇది మనం కలుపుకుంటూ ఉంటే కొద్దిగా దగ్గర పడుతుందన్నమాట ఫ్రై అయిన తర్వాత। అలా వచ్చేంత వరకు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి। ఇది నెయ్యి మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట దగ్గర పడేటప్పుడు ఫ్రై అయిపోయి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చాలా సింపుల్ రెసిపీ, నానబెట్టుకుంటే చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది। ఈ విధంగా కలుపుకోవాలి, చూసారు కదా కొద్దిగా దగ్గర పడుతుందన్నమాట, మనం కలుపుకుంటుంటే మనకు అర్థమవుతుంది। ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 1 కప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను। ఒకేసారి షుగర్ మొత్తం వేసేయకుండా సగం కొంచెం ఫస్ట్ సగం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన సగం అనేది యాడ్ చేసుకోవాలి। మీరు ఒకవేళ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 1/4 కప్పు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మిగిలిన షుగర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ షుగర్ అనేది మెల్ట్ అయితే కొంచెం ఇంకొంచెం పలుచగా అవుతుందన్నమాట మెల్ట్ అయిన తర్వాత। అలా పలుచగా అయినప్పుడు దీంట్లోకి కొద్దిగా నేను కలర్ఫుల్గా ఉండడానికి yellow ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అన్నమాట, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం। దీనివల్ల టేస్ట్ ఏమీ పెరగదు, జస్ట్ కలర్ఫుల్గా ఉండడానికి మాత్రమే వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, వేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే వేయాలి, అప్పుడే బాగా కలుస్తుంది। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని షుగర్ మెల్ట్ అయిపోయింది కదా, ఈ షుగర్లో కూడా దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। అలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లోకి ఇలాచీ పౌడర్ అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి। ఈ విధంగా లాస్ట్లో కూడా నెయ్యి వేసుకుంటే మనకి ఆరిన తర్వాత కూడా ఈ హల్వా అనేది గట్టి పడకుండా ఉంటుందన్నమాట, చల్లారిన తర్వాత తింటేనే ఈ హల్వా టేస్టీగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి చల్లారా కూడా ముద్దలా అయిపోకుండా బాగుంటుందన్నమాట తినేటప్పుడు సాఫ్ట్గా, అలా నోట్లో వేసుకుంటే ఇలా మెల్ట్ అవుతుంది। ఈ విధంగా నెయ్యి కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మనకి ఆరిన తర్వాత కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది। ఇంకా రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే
హల్వా రెడీ అయ్యింది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.